వెల్కమ్ టు షణ్ముఖ టీవీ. కాకినాడ నగర కమిటీని ప్రకటించిన ముత్త శశిధర్, జనసేన, పీసీ పాయింట్. ప్రతి కార్యక్రమం ఏదైతే మా పార్టీ ఆదేశించారు, ప్రతిదీ ప్రశ్న ఇస్తున్నాం ఇంటిమేట్ చేస్తున్నాం. మాకైతే రావట్లేదు సార్. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50 వార్డులలో మా కాకినాడ సిటీ పిఎస్సీ మెంబర్ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ గారు, అలాగే మరో పిఎస్సీ మెంబర్ కాకినాడ ఇన్ఛార్జ్ అంత నానాజీ గారు ఆధ్వర్యంలో మేము కాకినాడ సిటీ కమిటీ అన్నది నియామకం చేయడం జరుగుతుంది. అందరి అభిప్రాయాలు అందరినీ కలపడం జరిగింది. అలాగే 50 వార్డులలో కూడా సమతుల్యంలో అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మేము ప్రిఫరెన్స్ తీసుకుని ఎవరైతే ఉన్నారో జన సైనికులు ఏమనండి, నాయకులు ఏమనండి, సీనియర్ నాయకులు ఏమనండి, అందరినీ కూడా క్రోడీకరించి మేము ఈ కమిటీ మా శశిధర్ గారు అలాగే నానాజీ గారు ఆధ్వర్యంలో నేను ఈ సిటీ కమిటీని ఏర్పాటు చేయడం ఇది మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇవాళ. అలాగే ఇది మా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా మేము పంపించడం జరిగింది. వాళ్ళు ఆమోదించిన తర్వాతే మమ్మల్ని ఇక్కడ మా ఇన్ఛార్జెస్ ముత్త శశిధర్ గారు అలాగే పంత నానాజీ గారు ఆధ్వర్యంలో మమ్మల్ని రిలీజ్ చేయమండడం, కాకినాడ సిటీ అధ్యక్షుడిగా నన్ను రిలీజ్ చేయమండడం జరిగింది. ఒక్క నిమిషం, ఇంకో విషయం, మీరు ఇందాక చెప్పారు కాకినాడ సిటీలో మీరు ప్రోగ్రామ్స్ ఏం చేయటం లేదు, అవన్నీ అయ్యి వాస్తవాలు కాదండి. ఎందుకంటే మేము ప్రతి ప్రసముఖంగా అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది. ఏమైనా పొరపాటు ఉంటే ఎవరికైనా ఒకరికిద్దరికి మెసేజ్ వెళ్ళకపోతే క్షమించండి, ఇక ముందు అలాంటి జరగకుండా చూసుకుంటాను. చాలా ఆశ్చర్యమైన విషయం, ఎక్కడ ప్రపంచం మీద ఎక్కడ చూడడం, డాక్యుమెంట్ మీద ఆయన కొట్టాలే, ఆయనే మా బాబులు దారులు తాతలు. అలా ఒక్కసారి శశిధర్ గారు మాట్లాడదు, ఒక్క నిమిషం మాట్లాడారంటే ఇది చిన్న సెల్ కెమెరాలు కదా, సరిగా ఉండదు, ఒక్క నిమిషం అంతే. పెద్ద మా ముత్తాత తాతలు, మా నాన్నలు, మా మేనత్తలు, మా మేనమావలు ఎవరెవరు ఇచ్చి భూములకి ఇతర ఫోటోలు ఏంటండి బాబు, మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దీని మీద మేము ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశిస్తాం, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. రేపు పొద్దున ఈయన వెళ్ళిపోతే ఇంకొక ప్రభుత్వం వస్తే ఆ ఫోటో తీసి ఫోటో మళ్ళీ రెండోసారి మేము మళ్ళీ పాస్బుక్ చేయించుకోవాలా ఏంటి? దీని మీద ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసి మీరు అంత ఇంతగా పాతికా మీద తినంటే మీరు అందరూ మేధావుల కింద ఉంటారు, మీరు గొప్ప వారంతా ఉంటారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజలు దృష్టి తీసుకెళ్ళి దీన్ని ప్రాచార్యం కలిగించాలని చెప్పుకోవాలి. సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శులు శ్రీ పెద్దిరెడ్డి భాస్కర్ గారు, సరగడ రమణారెడ్డి గారు, బొడుపు అర్జున్ గారు, నల్లం శ్రీరాములు గారు, మల్లిపూడి ఈశ్వర్ గారు, గుంటముక్కల శ్రీను గారు, ఎస్కే వల్లి భాష గారు, దాసర సత్యరాజు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మటు విజయ్ గారు, కోశాధికారి యాదర్ అంబాబు గారు, కార్యదర్శి వనపల్లి హరికృష్ణ గారు, గంగుమల్లి వీరబాబు గారు, పులుగు సుమంత్ గారు, యాడారాజు గారు, మహమ్మద్ సమీర్ గారు, పొరపట్ల అర్జున్ రాజు గారు, దార ప్రకాష్ రెడ్డి గారు, ముత్యాల దుర్గాప్రసాద్ గారు, వనాడు సత్యనారాయణ గారు, చోడిశెట్టి సతీష్ గారు, ఇంటి రాజేష్ గారు, కర్నీటి గోపాల్ గారు, సహాయ కార్యదర్శి కుమార్ దారపు సరీష, కసంగి రాజేష్ గారు,
మోడల్ మోడరేవ్ లావరాజ్ గారు, చోడపినేడు శ్రీరామచంద్రమూర్తి గారు, కొమ్మసాని రాజారావు గారు, కనిగిరి మణి సత్య మణికంఠ గారు, ఇంటి శ్రీని గారు, దాడి మధు గారు, కప్పల రాజు గారు, కొండూరు దుర్గాప్రసాద్ గారు, ఎం హైమయావతి గారు, పోలిశెట్టి రామారావు గారు, కటారి శ్రీని గారు, వరదా దొరబాబు గారు, దాసర తోడ తాతారావు గారు, కంటే రవిశంకర్ గారు, అందరినీ కూడా సమతుల్యంలో అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా 50 వార్డు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో మా ఇన్ఛార్జెస్ శశి గారు అలాగే నానాజీ గారిని కన్సల్ట్ చేయడం, అందరినీ కూడా సంప్రదించిన తర్వాతే ఇది మేము రిలీజ్ చేయడం జరుగుతుంది.